हैदराबाद के सबसे जबरदस्त लजीज खाना खाने के लिए एकड़ा जलसा नया ब्लॉग। దీన్ని నాలుగింటికి మనం చార్మినార్ దగ్గరికి వచ్చేసాము. దేనికి? హైదరాబాద్ కే సబ్సే జబర్దస్త్ లజీజ్ ఖానా ఖానే కే లియే ఎక్కడ తెలుసా? నయాబ్లో. ప్రతి హైదరాబాది మార్నింగ్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక్కసారైనా ట్రై చేసిన ప్లేస్ నయాబ్. 30 ఇయర్స్గా హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎవరికైనా ఎవరిని అడిగినా చెప్పే పేరు నయాబ్. సో ఇప్పుడు ఆ నయా డిషెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాళ్ళ ఓనర్తో మాట్లాడడానికి వెళ్తున్నాం. జునేద్ గారితో మాట్లాడేద్దాం, పదండి. సో ఇప్పుడు మా అందరు ఉన్నారు జునేద్ భాయ్, సెకండ్ జనరేషన్ ఓనర్ ఆఫ్ నయా. సో భాయ్ ఏ బతావ్ కి యే కైసే స్టార్ట్ హువా? नायाब होटल एक्चुअली मेरे फादर स्टार्ट करे थे. ही हैड एक्सपीरियंस इन रनिंग स्मॉल कैंटीन्स एंड जो रामकृष्णा संतोष सपना थिएटर है, देयर ही हैड स्मॉल कैंटीन. तो वहां से व्हेन ही गॉट अ चांस उन्होंने यहां पे शिफ्ट हुआ इन दिस प्लेस एंड देन स्मॉल स्केल पे स्टार्ट करे थे होटल नायाब. कोई दूसरा रेस्टोरेंट था मेहराब बोल के, उसको टेक ओवर करके ही स्टार्टेड ऑन अ वेरी स्मॉल स्केल. उसके बाद से वी हैव बीन यू नो ग्रोइंग. जैसा अपना कस्टमर बढ़ रहा, वी हैव बीन ग्रोइंग सिंस 1986, सो इट्स ऑलमोस्ट 35 इयर्स. सो 35 इयर्स सो चप्पन जुनेद भाई, आज हम क्या खाने वाले हैं? नया आज आप नॉनवेज अगर खाने के मूड में है तो बिल्कुल सही जगह पे है. तो आपको टू बी ऑनेस्ट नायाब इज फेमस फॉर इज ब्रेकफास्ट. आपको बहुत सारा नॉनवेज में वेराइटीज मिलेंगे. आप पाया नहारी है, मलाई पाया है, यू हैव अपोलो चिकन एंड देन यू हैव भेजा फ्राई, गुर्दा फ्राई, बहुत सारे आइटम्स है. विच आई आप चलो अंदर, मैं आपको बताता हूँ व्हाट ऑल यू हैव टू सर्व एंड होपफुली यू विल लव इट. इनका लेट चेयकुंडा लोकल के लेसी तिनाद्दाम. बता दो क्या क्या? मलाई पाया, ओके, काली मिर्ची भेजिया, ओके, चिकन मंचूरिया, हाँ, और लाल मिर्ची भेजी, लाल मिर्ची भेजा, गुर्दा फ्राई, ओके, और तलावा गोश, तलावा गोश, ये क्या क्या क्या? ये खीमा, खीमा है, ये भाजी गुर्दा, हाँ, खिचड़ी, हाँ, पाया, नारी पाया, नारी जबान, हाँ, और एक पुड़ी, एक कैरमेल कस्टर्ड. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ వడ సాంబార్ ఒకటే కాదు, మన హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ అనేసరికి ఇన్ని వెరైటీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ దాని బిహైండ్ హిస్టరీ వింటూ తిందాం. ఏమేమి తినబోతున్నాం, లెట్ మీ టేక్ యూ త్రూ ఎవ్రీథింగ్. అంటే ఉన్నవన్నీ గురించి చెప్తాను. ఫస్ట్ మనం ట్రై చేసేది నిహారి విత్, నువ్వేమో ఇతను పాయతో తింటున్నాడు, నేను జుబాన్తో తింటున్నాను. సో గోట్ జాయింట్ని నైట్ 12 o'clock నుంచి వీళ్ళు 4 hours మరగబెట్టి, ఆ మరగబెట్టిన వాటర్ని మంచి స్పైసెస్ అండ్ హర్బ్స్ వేసి బాగా మరగబెట్టిన తర్వాత వచ్చేదాన్నే మనం నిహారీ అంటాం. అలాంటి నిహారీలో మనం అదే పాయాని లేకపోతే జుబాన్, జుబాన్ అంటే టంగ్, అది నయాబ్ స్పెషల్. ఇక్కడ గోట్ టంగ్ వేస్తారు, దట్స్ అ డెలికసీ ఇన్ ఇట్ సెల్ఫ్. సో అది కూడా మనం ట్రై చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ షీర్మల్ బ్రెడ్, ఇట్స్ అ పర్షియన్ వర్డ్ అంటారు దీన్ని, షీర్మల్ బ్రెడ్ని. ఇది మిల్క్ రాసిన బ్రెడ్ అని, షీర్మల్ దట్స్ నేమ్ ఆఫ్ ఇట్. దీని పర్టికులర్ రీజన్ మనం ఎందుకు దీంతో తింటున్నాము, మనకు ఇది మొత్తము ఈ సూప్ గుంజుకోవాలంటే నార్మల్ రోటీల్లో, ఎస్, సో అందుకే ఈ రోటీస్ మొత్తం ఇలా ముంచి అలా నానబెట్టి చాలా మంది ఏం చేస్తారంటే దీంట్లో మొత్తం నానేసేస్తారు సూప్లో ముంచుకొని, కొంచెం పాయలు, కొంచెం జుబాన్ తీసుకొని. అందరూ అన్నారు కానీ కరెక్టే కదా, లైన్గా కావాలి. అంత స్పూన్ అడుగుతున్నారు, కానీ స్పూన్ కాదు. ప్రతిదీ ఊరికే ఫేమస్ అయిపోవడం లాస్ట్ 30 ఇయర్స్గా చాలాసార్లు వచ్చాము, ఇదే కన్సిస్టెన్సీ, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కన్సిస్టెన్సీ ఈస్ ద మెయిన్ థింగ్. రోజు ప్రతి రోజు అలానే టేస్ట్, అదే టేస్ట్, అంతే క్వాలిటీ. సో ఈ నిహారి మనం తినాలి అంటే మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. డైలీ అట్లీస్ట్ ఒక 40 dozen పాయలు చేస్తారంట. మీరు 480 ఓన్లీ 4 to 8 అయిపోద్ది, 8 తర్వాత మనకు దొరకదు కూడా. సో ఒక్క నిమిషం చెప్తుంటే చూస్తున్నా పాయసం ఎలా ఉందో, మ్యాడ్. సో ఇంత మంచి పాయని షీర్మల్తో తిని అలా కొంచెం
ఆ పాయలో నా ఫ్యాట్ అంతా దీని లోపలికి వెళ్ళి మంచి స్ట్రెంగ్త్ బోన్స్కి. ఇది చాలా హర్బ్స్తో చేస్తారు, సో మీకు ఏమైనా సర్ది కానీ కోల్డ్ కానీ ఉంటే ఊరికే మొత్తం డౌన్ అయిపోతుంది. నయాబ్లో ఫేమస్ వెరైటీస్ అన్నీ మన ముందే ఉన్నాయి. ఒకటి తలావా ఘోష్, ఇంకొకటి ఏమో వాళ్ళ అపోలో చికెన్, వాళ్ళు కంపల్సరీ ట్రై చేయాలన్నారు. యా కంపల్సరీ ట్రై చేద్దాం. అండ్ కిడ్నీస్, సో ఈ రెండు కిడ్నీస్ ఇది మొత్తం పాలతో చేశారు. యా అండ్ దిస్ హ్యాస్ టు గో విత్ కిచడీ. సో కిచడీకి కీమా ఇంకా పాలక్ కిడ్నీ. ఇట్స్ కాల్డ్ భాజీ గుర్దా. నా ఫేవరెట్ బేజా. దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ బేజాస్, ఒకటే బ్లాక్ పెప్పర్ బేజా అండ్ రెడ్ కలర్. సో హైదరాబాద్ క్యూసిన్ చార్మినార్ వైపు వెళ్తుంటే లజీజ్గా క్రేజీగా ఉండే తినాలంటే నయాకు చేయాల్సిందే. ఓకే ఫస్ట్ తందూరి కావాలి. నాకైతే తందూరి నాకు ఏ కర్రీ అయినా తందూరితో తింటాను. అవి కూడా తందూరికి కడక్ ఉండాలి, తెలంగాణలో సౌండ్ రావాలి. వన్ మెయిన్ రీజన్ ఎందుకు తింటాను అంటే దాంట్లో ఫ్లేవర్ మంచుకుంటుంది. బటర్ రోటీలో ఆల్రెడీ బటర్ ఉంటుంది. సో ఫస్ట్ ఏం ట్రై చేద్దాం మీకు. ఫస్ట్ ఇంకి పింగి పాంకి ఫాదర్ అదే డాంకి డాంకి డాడ్ ఫాదర్ క్రెడ్ ఇంకి పింగి పాంకి. ఇది సరే మనం ట్రై ఇప్పుడు ట్రై చేయబోతున్నాం తలావా ఘోష్. తలావా ఘోష్ ట్రై చేయ ముందు ఓ చిన్న బిట్ ఏంటంటే, హైదరాబాది క్యూజిన్ అలాంటి రెడ్డి క్యూజిన్ కాదు. దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ నిజామీ కల్చర్. అండ్ ఇది ఎందుకు 4 o'clockకే స్టార్ట్ అవుతుంది అంటే, చాలామంది ఎర్లీ మార్నింగ్ ఒకప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మార్కెట్ వాళ్ళు లేకపోతే చాలామంది వర్కర్స్ కానీ ఫస్ట్ నమాజ్ అయిపోయిన తర్వాత 3:30కి 4 o'clock ఇక్కడికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే మెయిన్లీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్, ఇట్లా మటన్ చికెన్ ఇవన్నీ తినేవాళ్ళు. రోజంతా ఫుల్ ఫాస్ట్గా ఫుల్ హెవీ లోడ్స్ ఎత్తేవాళ్ళు. సో అందుకని ఇవి చాలా ఫేమస్ అనమాట హైదరాబాదీ క్యూసిన్లో. నాన్ వెజ్ యూస్ ఒకటి, అండ్ అది కూడా మటన్ అన్నది వెరీ ప్రామినెంట్గా చూస్తారు. సో దిస్ ఇస్ తలావా ఘోష్. నైస్ ఫ్లేవర్, మొత్తం స్పైసెస్ చాలా బ్లెండ్ ఉంది. ఒక్క స్పైస్ కనిపించదు, ఇట్స్ బ్లెండ్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పైసెస్. అండ్ వాళ్ళు వాడిన మటన్ పీస్ కూడా, ఇట్ హ్యాస్ ఫ్యాట్ అండ్ మటన్ రెండు కలిపి ఉన్నది. ఇట్స్ సో గుడ్. హైదరాబాద్కి వస్తున్నామంటే పక్కాగా ట్రై చేయాల్సిన హైదరాబాది వన్ మోర్ డిష్ తలావా ఘోష్. ఆహా కమాన్ మా, నీ బుర్ర ఏం కొంప తీసేది అంటే బుర్ర తింటే బుర్ర పెరుగుతుంది అంట. అయితే నువ్వు 2-3 దినాలు అక్కడ. చాలామంది ఎక్కడైనా మీరు బ్రెయిన్ తిన్నారో లేదో, ఇట్ టేస్ట్ వెరీ సాఫ్ట్, చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ మంచి ఆనియన్స్ వేసి మంచిగా కుక్ చేస్తారు. కొంచెం ఎగ్ టేస్ట్ వస్తుంది నాకైతే, కొంచెం ఎగ్ టేస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ లైక్ ఇట్. సో ట్రై చేయాలి కదా మినిమం. ముందు మంచి చూడగానే బ్రెయిన్ అంటారు, కానీ బేజా ఫ్రై హైదరాబాద్లో కత్తిలాగా ఉంటుంది. అండ్ ఇది కత్తిలాగా, నిజంగా కత్తిలాగా చాలా బాగుంది. అండ్ బేజా ఇస్ కుక్డ్ సో గుడ్. ఎలా అండ్ అలా మరీ నుజ్జు నుజ్జు అయినట్లేదు, చాలా బాగుంది బేజా మాత్రం. ఇట్ హ్యాస్ బ్లాండ్ టేస్ట్ బేజా అనేది. సో ఏ ఫ్లేవర్ వేసినా గుంచుకుంటుంది. సో వాటర్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. ఐ విల్ గో విత్ దేర్ అపోలో చికెన్. అపోలో ఫిష్ చాలా వింటూ ఉంటాం. ఇట్స్ దర్ ఓన్ క్రియేషన్ కాల్డ్ అపోలో చికెన్. ప్లస్ సీ హౌ ఇట్ ఇస్. ఆ ఫీలే వేరు, షేర్ చేసుకొని తినడం అన్నది. అన్ని మటన్ వెరైటీస్, చికెన్ వెరైటీ కూడా కావాలంటే పంపించారన్నమాట. నమ్ముదర్లేదు ఇది ఒక్కటి. మా యాక్చువల్గా హైదరాబాదీ డిషెస్ ఇవన్నీ, కానీ ఇవి కాకుండా వెజ్ డిషెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ పాలక్ పనీర్ దాల్ మఖనీ, సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ 4 a.m. అండ్ నెక్స్ట్ మనం లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఇందాక మనం బేజా తిన్నాము, బేజా తిన్నాము, ఇప్పుడు మనం బ్లాక్ పెప్పర్ బేజా తిన్నాం, ట్రై చేద్దాం. సో స్పైసెస్ కొంచెం డిఫరెంట్. ఓకే నైస్. దిస్ దిస్ నైస్ పెప్పర్ ఆయిల్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆహాహాహా మంచి పెప్పర్తో తందూరి రోటీ పెట్టి ఆయిల్తో పాటు తింటాం. అరే ఇది సో గుడ్. ఓ నైస్.
జనరల్గా అన్ని చోట్ల బేజా ఫ్రై దొరుకుతుంది, విచ్ ఇస్ ద గ్రీన్ రెడ్ బేజా ఫ్రై, రెడ్ పేస్ట్తో చేస్తాం. కానీ దిస్ బ్లాక్ పెప్పర్ టమాటా ఇంకా అన్నిటితో కలిపి, బట్ దిస్ బ్లాక్ పెప్పర్ బేజా ఫ్రై ఇస్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఆ బ్లాక్ పెప్పర్ సో పచ్చిమిర్చి ఇందాక మనం పాయ తిన్నాము, బోన్ అయిపోయింది, దాని తర్వాత బీజా అయిపోయింది, టాప్ పార్ట్ అయిపోయింది, కొంచెం బాడీ కింద పార్ట్కి వద్దాము, కిడ్నీ ట్రై చేద్దాము. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ డిష్ ఇన్ కిడ్నీ సెక్షన్. లెట్స్ ట్రై దిస్. యా, ఊ నైస్. ఏంటి వీళ్ళందరూ వచ్చి యానిమల్ పార్ట్స్? దిస్ హైదరాబాద్ ప్యూర్ క్యూసిన్. అండ్ ఏ పార్ట్ వేస్ట్ చేయమన్నమాట, పక్కాగా ట్రై చేయాలి. Trust me, you guys will love it. Chala bauntadi. Nice black pepper slice vastundi dan lokala. Kontha mandiki kidneys brain first time vintundochu, but ikkadiki vacharu kabatti you have to explore it and try it at least once. Just try it. అండ్ ఊరికే ఆ డిష్ అంత ఫేమస్ అయిపోదు, దట్ మీన్స్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, చాలామందికి ఆ డిష్ ఇష్టమై ఉంటుంది. సో హైదరాబాద్ క్యూజిన్కి వస్తే కిడ్నీస్ కానీ, బేజా కానీ, పత్తరకా గోష్ కానీ ఇవ్వాలంటే చాలా కామన్. సో నెక్స్ట్ డిలే చేయకుండా మనం ఇంకో కిడ్నీ డిష్కి వెళ్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ బాజీ గురుదా. అంటే నోట్ మీద తిరుగుతలే సార్? నోట్ మీద తిరుగుతుంది, బాజీ గురుదా అంటాం దీన్ని. సో పాలక్ కిడ్నీ కర్రీ ఇది, పాలక్తో చేస్తారు, పాలక్ ఇంటెన్స్గా ఉంటుంది ఎక్కువ, అంటే కొంచెం పాపాయ్ స్టైల్ అన్నమాట, స్పినచ్ ఉంటుంది. అంటే రోజు ప్రోటీన్ తిని ప్రోటీన్ ఎక్కువైపోతుంది, ఫైబర్ తక్కువైపోతుందని ఇలాంటివి కూడా ట్రై చేస్తాం. అంటే బ్యాలెన్స్ ఫుడ్ బ్రో. బ్యాలెన్స్ చేస్తున్నారు వ్యూవర్స్ చూస్తే ఫీల్ అవుతారు రన్ను ఇలా చెప్తే బ్యాలెన్స్ ఫుడ్ అంటే. ఇందులో బ్యాలెన్స్ ఎక్కడ ఉంది నాన్న? అంతా వన్ సైడ్ వార్ ఉంది ఇది. అంటే కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఇప్పుడు దీనికి ఫైబర్ తీసుకొచ్చాను. ఆకుకూర నువ్వు ఆకు అది కూర. దాని పైన ఆయిల్ ఉంది, కూర మ్యాచ్ గుడ్. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే తీసేసి ఉట్టిగా పాలక్ తినేయచ్చు, చాలా బాగుంది. సో ఇంకా మనం ఇంత తిన్న తర్వాత డిలే చేయకుండా ద స్టార్ ఆఫ్ ద డిషెస్, రెండు మెయిన్ డిషెస్ దట్ ఐ కీప్ కమింగ్ ఫర్ హియర్, మలాయ్ పాయ, కీమా, కిచడి. మలాయ్ పాయ చాలా హిస్టరీ ఉందండి దీంట్లో. సేమ్ పిల్లక్లోకి ఏదైతే ఉడకబెడతారో సేమ్ పాయాన్ని, కొంతమందికి నిహారీ నచ్చట్లేదని దే స్టార్టెడ్ టు మేక్ ఇట్ లైక్ ఎ గ్రేవీ. సో అలా అలా ఇయర్ ఆన్ ఇయర్ దే స్టార్టెడ్ డెవలపింగ్ ఇట్, దెన్ దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. బ్యూటిఫుల్ సేమ్ పాయ విత్ గ్రేవీ అండ్ మలాయ్ ఆన్ ద టాప్. నిజంగా మీరు స్మెల్ చేయగలుగుంటే హైదరాబాద్కి ఇప్పుడే ఫ్లైట్ వేసుకొని, లేకపోతే ట్రైన్ వేసుకున్న, బండి వేసుకొని వచ్చేస్తారు హైదరాబాద్ తోట, సైకిల్ వేసుకొని బండి. ఇంత అర్లీ మార్నింగ్స్లో ఇమాజిన్ వేడి వేడి కిచడి మీద కొంచెం మలాయ్ పాయ పడుతుంటే లమ్, అదొక ఆస్వాదం. అది వేరే లెవెల్ సార్. లేట్ చెక్ లేట్ చెక్ రోటీ తెచ్చే రోటీ తెచ్చే ఒక రోటీ అంత రోటీ మొక్క. ఓకే, బటర్ రోటీకి వచ్చేసేవాను. లెట్ అస్ ట్రై. ఏ నాకు అస్సలు ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. అసలు ఆ గార్నిషింగ్ నాకు చాలా నచ్చింది, అలా అలా అక్కడక్కడ మలాయ్ పడింది. ఓ లవ్లీ, ఆ ఫ్యాట్ ఫుల్ ఇలా మలై కర్రీ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొని సోఫెస్టికేటెడ్గా పాష్గా తినాలి అంటే కొంచెం కొంచెం వేసుకొని కూడా తినచ్చు, బట్ ఇది మాకు ఇలానే ఇష్టం. అంటే అందరు మాంసం ఏది మాంసం ఏది అని అడుగుతూ ఉంటారు, దీంట్లో పెద్ద మాంసం ఏమి ఉండదు సార్, ఫ్లేవర్ ఉంటుంది, నాలుగు గంటలు ఉడకబట్టిన తర్వాత ఫ్లేవర్ ఉంటుంది. బోన్కి అతుక్కొని కొంచెం కొంచెం మాంసము కొంచెం కొంచెం ఫ్యాట్ తగులుతూ ఉంటుంది, దట్ ఈస్ వాట్ వీ వాంట్. సో వాటి తినే లోపల నేను కిచడీకి వచ్చేస్తున్నాను. ఇది మన ఫ్లేవర్ అసలు కదా మ్యాడ్. నేను ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడినా తక్కువే. సో యూ షుడ్ కమ్ హియర్, స్మెల్ ఇట్, ఆ హోల్ రెస్టారెంట్లో ఉంటుంది ఈ స్మెల్, సీరియస్గా చెప్తున్నా. నడుచుకుంటూ వస్తుంటే అటు సైడ్ నిహారీ స్మెల్, లోపల రంగారు ఇరానీ చాయ్ స్మెల్, ఇంకా లోపలికి రాగానే ఏసీ సెక్షన్కి వచ్చేసరికి మలాయ్ పాయ స్మెల్. అండ్ ఏం చేయకుండా కిచడి పెట్టేసుకున్నాము, దాని తర్వాత కీమా తోటి ట్రై చేయాలి. ఏంటిది కీమా అన్నర్స్? నన్ను నన్ను ఇలా పడాలి దీని మీద. కొంచెం కీమా తీసుకొని అలా కలుపుతూ
ఫ్లేవర్ని మొత్తం కిచడీ వేసేసుకోండి, నోట్లో ముద్ద పెట్టేసుకుంటే కిచడీ ఫ్లేవరు అండ్ కీమా ఫ్లేవరు రెండు బ్లెండ్ అయ్యి ఊర మ్యాన్ ఉంటుంది సార్. టూ గుడ్ అన్నీ చెప్పను, టూ గుడ్. సో మనం అన్ని డిషెస్ హాయిగా మీ పేరు చెప్పుకొని మేము వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. హైదరాబాద్ అనగానే నయాబ్ గుర్తు రావాలి. గుర్తు రాలేదంటే ఈ వీడియో చూసాక పక్కా గుర్తు వస్తుంది మీకు, ఎందుకంటే డిషెస్ అంత బాగుంటాయి. బాజీ గుర్దా, మలైపాయ, బేజా పెప్పర్ వాళ్ళ బేజా ఆర్ టాప్. తర్వాత నిహారి అంటే ఇంత తిన్నాక కొంచెం నోట్ తీపి చేసుకోవాలి కదా, సో హైదరాబాద్ మినిమం స్వీట్స్ ట్రై చేద్దాం. ఎస్. సో ఏమేమి ఉన్నాయంటే వాళ్ళ దగ్గర క్యారమెల్ పుడ్డింగ్, ఇంకా కుర్బానికా మీఠా పంపించారు. క్లాసిక్ ఇదంతా డిన్నర్ అనుకుంటున్నాను. ఇది మా బ్రేక్ఫాస్ట్, ఇది మా హైదరాబాద్. స్టార్టింగ్ మినిమం రచ్చత స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్ కా లజీజ్ నాష్తా బోల్తే ఇస్కో బోలతో జబర్దస్త్ రహతా బోల్గా. ఇస్కో ఆప్ చక్నా హై తో ఖానా హై తో ఏక్ బార్ తో భీ చార్మినార్ కే రాస్తో మే గుజర్తే హువే నయాబ్ కో ఆకే సుబహ 4 బజే ఐసీ అచ్చీ ఠండీ హవాం కే బీచ్ మే సే గర్మీ గర్మీ వాలా నిహారి ఆర్ మలై పాయా. ఇట్స్ కాల్డ్ ఖుబానీ కా మీఠా. దీనికి ఏం చెప్పలేము సార్, పేరేం పెట్టలేము. దీనికి నోట్లో పెట్టుకున్నామా, తినేసామా, మింగేసామా, ఎంజాయ్ చేసినామా. అంతే. మటన్ బిర్యానీ వేద్దామా వెళ్ళేటప్పుడు? ఓకే, నాదే లేదు, ఈ జస్ట్ స్టార్టర్స్ మనకి తెలుసు కదా. ఓకే. ఈ పర్సనాలిటీ ఒట్టిగా నచ్చిందా అంటే? నో బాడీ షేమింగ్ బ్రో. నాట్ బాడీ షేమింగ్ బ్రో, దిస్ ఇస్ ఫుడ్, దిస్ ఇస్ మై లవ్. ఈట్, లెట్స్ గో ఫర్ క్యారమెల్ పుడింగ్. పుడింగ్ అంతొద్దు, పుడింగ్ నేను ఫస్ట్ చూడంగానే చక్కెర జున్ అనుకున్నాను. అంటే దాదాపు అన్నీ అట్లనే ఉంటాయి. ఇమాజిన్ ఒక 35-year-old కఫేకి వచ్చి క్రేజీ హైదరాబాద్ ఫుడ్ తిన్నాక క్యారమెల్ పుడింగ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు బాగుంటుందని? అసలు ఓనర్ కూడా అనుకుంటారు ఎవరైనా తింటారని. కానీ యూ షుడ్ ట్రై దిస్, నిజంగా చెప్తున్నా చాలా బాగుంది, చాలా బాగుంది. సో నాకైతే నా ఫేవరెట్ మస్ట్ ట్రై నా దృష్టిలో నాకు ఈరోజు షాక్ ఇచ్చింది అసలు పెప్పర్ బ్లాక్ పెప్పర్ బేజా ఫ్రై. నాకు బాగా నచ్చింది మలైపాయ, బ్లాక్ పెప్పర్ అండ్ బాజీ గుర్దా. సో హైదరాబాద్ క్యూజిన్ అంటేనే ఇది వచ్చేసేయాలి, తినేయాలి. అందరికీ పాయా తెలిసిందే, ఇట్స్ వెరీ క్లాసిక్, బట్ యూఆర్ హియర్ ఫర్ పాయా టు ట్రై దీస్ యాజ్ వెల్. ఎస్, దిస్ ఇస్ హైదరాబాద్ మై ఫ్రెండ్స్, అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఐకానిక్ ప్లేసెస్ రివ్యూ చేయాలి అంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కింద ఉన్న గంట కొట్టండి టు వైరల్ ఫుడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాం. మీ అకల్మాన్ బాయ్ బాయ్. సో వాళ్ళు 15 ఇయర్స్గా తయారు చేస్తున్న ఇరానీ చాయ్ పక్క ట్రై చేసి మనం వెళ్దాం. అలా బిస్కెట్ కూడా ముంచుకుందాం. యా మనం ఉస్మానియా హైదరాబాద్ అన్నాక మినిమం ఉస్మానియా బిస్కెట్ ఉండాలి. ఓకే.